वन नाइट स्टोरी डार्क स्टोरी डार्क सिनेमा हीरोइन लेरु पाट लेवु इवन्नी मन मुंदु ब्रीफ उन्नदे फोर अवर्स कंटेंट कानी हीरो गानी प्रोड्यूसर गानी दे आर वेरी कॉन्फिडेंट अन्नमाट चाला कॉन्फिडेंट गा उन्नारु फस्ट नुंचि सो आ कॉन्फिडेंस तोटे प्लस आ डायरेक्टर इंतकुमुंदु तीसिन सिनेमा నెక్స్ట్ సినిమా విజయ్కి చేస్తున్న డైరెక్టర్ అంటే డైరెక్టర్లో కంటెంట్ ఉన్నట్టే కదా. సో లేకపోతే విజయ్ అనే సూపర్ స్టార్ అతన్ని వెంటనే తీసుకోడు. సో ఇవన్నీ చూస్తే ఈ సినిమా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ప్లస్ ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే అందరూ కొత్త తరహా సినిమాలు ఆశిస్తున్నారు. ఇంకా పాత మాస్ మసాలాలు లేకపోతే ఫ్యాక్షనిజము లేకపోతే కమర్షియల్ ఎలిమెంట్స్ అవే కాకుండా ఒక మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా ప్రేక్షకులు చూస్తున్నారు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారని తెలిసింది మరి యాక్చువల్లీ. సో ఈ సినిమా నాకు బ్రీఫ్ చెప్పగానే బాగుంటుందని ధైర్యంతో మన తెలుగు రాష్ట్రాల్లో నేను రిలీజ్ చేశాను అన్నమాట. సినిమా యాక్చువల్లీ మీరు చూసిన తర్వాత నేను సాయంత్రం చూశాను, నేను అంతకుముందు చూడలేదు. కానీ ఇలాంటి సబ్జెక్టు పెట్టుకుని థ్రెడ్ వెరీ సింపుల్ థ్రెడ్ అయినా సరే 2 గంటలు అతను చాలా బాగా డైరెక్ట్ తీశాడు. మేము అనుకున్న దానికన్నా ఒక 20% ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉందనిపించింది అన్నమాట. మేము ఏం ఊహించామో దానికన్నా ఇంకెక్కువ ఉంది సినిమా. సో మేము యాక్చువల్లీ ఫుల్లీ సాటిస్ఫైడ్, నేను కానీ మొన్న నిన్న నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ ప్రేక్షకులు కూడాను. ఆఖరికి మల్టీప్లెక్స్లు కూడా విజిట్స్ వస్తున్నారు. సో ఇప్పుడు మామూలుగా బీసీ సెంటర్లోను తర్వాత సింగిల్ స్క్రీన్లోను చాలా గొడవ చేస్తుంటారు. నిన్న మేము ఆర్కే కాంప్లెక్స్లో చూసాం పీవీఆర్లో, అక్కడ కూడాను ఆడియన్స్ విజిల్స్ వేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అంత థ్రిల్లింగ్ ఉంది, అంత స్క్రిప్ట్ ఉంది, అయినా సరే ఎంజాయ్ చేస్తున్నారంటే చిన్న చిన్న ఆ కామెడీ బిట్స్ జరుగుతున్న కౌంటర్స్ ఇవన్నీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే మీరు గమనించుంటారు దీంట్లో డబ్బింగ్, తెలుగు డబ్బింగ్, అసలు తెలుగు సినిమా తమిళ సినిమా మీకు ఆ డౌట్ రాలేదు. తెలుగు డబ్బింగ్ చాలా వరకు, ఐ మీన్ వీ కెనాట్ బి 100% పర్ఫెక్ట్ బట్ అట్లీస్ట్ 90% పర్ఫెక్ట్గా తెలుగు డబ్బింగ్ చేస్తాం వల్ల అది కూడా ఒక ప్లస్ పాయింట్ అండి సినిమాకి. కార్తీ గారా? నో, కార్తీ గారు ఈ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. లాస్ట్ టైం మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చినప్పుడు కూడాను అసలు ఇలాంటి సినిమా 2 గంటలే ఉండాలి, కానీ 2 అవర్స్ 20 మినిట్స్ చేసామంటే దాని మీద మాకు ధైర్యం కాన్ఫిడెన్స్ ఉండటం వల్లే 2 అవర్స్ 20 మినిట్స్ చేసాం ఆ సినిమా అని అదే వాళ్ళకి ధైర్యం అన్నమాట. లేకపోతే 1 అవర్ 50 మినిట్స్ 2 అవర్స్ కంప్లీట్ చేయకుండా 2 అవర్స్ 20 మినిట్స్ ఉంది అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇందాక కొంచెంసేపు ఉన్న తర్వాత ఫేస్బుక్లో ఆయన ఇంటరాక్ట్ అవుతారు అందరితోటి ఫేస్బుక్లో. సారీ, కార్తీక్ గారితో? లేదు, అంటే మేమందరం ఇంటరాక్ట్లో ఉన్నాం. మాకు యాక్చువల్లీ మాకు గ్రూప్ చాటింగ్ ఉంటుంది. కార్తీక్ గారు కానీ ప్రొడ్యూసర్స్ కానీ మిగతా ఆల్ ఐ మీన్ బిహైండ్ ద స్క్రీన్ క్రూ ప్రమోషనల్ గ్రూపు వీళ్ళంతా రెగ్యులర్ టచ్లోనే ఉంటాం. సో వీఆర్ ఆల్ జనరలీ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. మనం అనుకున్నా జరిగిందని చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. తమిళనాడులో సూపర్ రెస్పాన్స్, ఎందుకంటే ఓకే ఓపెనింగ్స్ అయితే తెలుగులాగానే విజిల్ సినిమాకి బెటర్ ఓపెనింగ్స్ ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే తమిళనాడులో కొంచెం ఇంకా యాక్చువల్లీ నేటివిటీ బాగా కనెక్ట్ అవుతారు మనకన్నా తమిళియన్స్. అక్కడైతే ఇక్కడ మనకి 3.5 ఇస్తే అక్కడ 4 ఇచ్చే రేటింగ్లా ఉంది. సో అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు, అక్కడ మంచి సక్సెస్ సినిమా. మొన్న కార్తీక్ గారిని ఇదే అడిగారన్నమాట, ఎవరో అడిగితే ఈ సినిమా రిజల్ట్ని బట్టి సీక్వెల్ ఉంటుందో లేదని నిశ్చయిస్తాము. కానీ ఇందాక లోకేష్ కనగరాజు ఒక ట్వీట్ చేశాడు, మీరు చూసారు లేదో, ఢిల్లీ ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అని. అంటే అది అర్థమైంది కదా.